పులుసు ఉప్పిండి చాలా రుచిగా బాగుంటుంది ఈ వరిపిండి దాని కా పులుసు ఉప్పిండి కావాల్సిన సామాన్లు వరిపిండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు పసుపు మిరపకాయ ముక్కలు ఆవాలు జీలకర్ర చిన్నపప్పు మినపప్పు చింతపండు పులుసు ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ చింతపండు పులుసు నీళ్ళు వేయాలి ముందుగా అల్లం ముక్కలు నూనె తాలింపుకి సరిపడా నూనె వేసుకుని నూనె మరిగిన తర్వాత అల్లం ముక్కలు ఆవాలు మినపప్పు చిన్నపప్పు జీలకర్ర మిరపకాయ ముక్కలు తాలింపు ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి చిటికెడు ఇంగువ కొంచెం తాలింపు పెరిగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పసుపు ఉల్లిపాయ బాగా మగ్గే వరకు నూనె వేపాలి ఇలా పులుసు వేసిన తర్వాత బాగా మరిగిన తర్వాత పిండి వేయాలి ఒక గ్లాస్ పులుసుకి ఒక గ్లాస్ పిండి పిండి పులుసులో బాగా కలిసినట్టు కలుపుకోవాలి పులుసు కానీ పిండికి చాలనట్టుంటే కొద్దిగా నీళ్లు చల్లుకోవచ్చు ఎక్కువ ఉన్నట్టుంటే ఒక పిడికిడి పిండి వేసుకుంటాం పిండి ఈ పులుసులో అంతా కలిసిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు సిమ్లోని మగ్గించాలి నూనె వేసుకుని మూత పెట్టాలి 5 నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ ఇలాగా కలుపుకోవడం కలుపుతూ 5 నిమిషాలు కలిపాక ఇంకా అయిపోయింది ఉప్పిండి ఈ ఉప్పిండి చలికాలంలో చాలా బాగుంటది నోటికి రుచిగా ఉంటది పులుపు తగి అందరు తినొచ్చు వరిపిండే కదా బాగుంటదండి పెట్టి 5 నిమిషాలు ఉంచి తర్వాత మూత తీసి కలుపుకోవాలి ఇలాగ 3 నిమిషాలు కలుపుకుంటే చాలు అయిపోయినట్టే నోటికి చాలా బాగుంటుంది ఎవరైనా తినచ్చు వరిపిండే ఇంకనండి 3 నిమిషాలకి ఉప్పిండి అయిపోయింది మూడు నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టేసి 3 నిమిషాలు ఉంచాలి స్టవ్ కట్టేసాక అంతే అయిపోతుంది ఇంకా ఉడికిందా లేదా అని డౌట్ వద్దు సరిపో ఉడికిపోతుంది ఇలాగ పులుసులో పిండి బాగా కలిసింది అనుకున్నాక కొద్దిగా నూనె వేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించాలి 5 నిమిషాలు అయిన తర్వాత తీసేసి 5 నిమిషాలు మళ్ళీ కలుపుకోవాలి అప్పటికి ఉప్పిండి అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది వరిపిండే కాబట్టి అందరూ తినచ్చు ఈ పులుసు ఉప్పిండి రెసిపీ మీకు బాగా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్